పరిపాలన రాజధాని వచ్చేస్తోందని ప్రచారంలో పెట్టారు. దాని మాటేమో గాని అప్పటి నుంచి విశాఖలో ఒక్కో కంపెనీని కబ్జా చేసేస్తున్నారు. ఈ కోవలోదే బే పార్క్ బేరం. విశాఖలో సీఎం నివాసం కోసం పరిశీలించే క్రమంలో సీఎం జగన్ సతీమణి భారతి బే పార్క్ కు రెండు సార్లు వచ్చారు. ఎదురుగా సముద్రం, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ వంటి విదేశీ హోటళ్ల హంగులు, తీర్చిదిద్దినట్టు ఉన్న ఆకృతులు, వందకు పైగా విశాలమైన గదులతో లక్ష చదరపు అడుగుల్లో పరుచుకున్న ఈ రిసార్ట్ ఆమెకు నచ్చేసింది. ఇక్కడ ఎకరా 20 కోట్లకు పైమాటే. అందులో కొంత భాగాన్ని సీఎం నివాసంగా మార్చడానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇది జరిగిన రెండు నెలలకే బే పార్క్ యాజమాన్య హక్కులు మారిపోయాయి. అనూహ్యంగా హెట్రోకు మేజర్ వాటాలు దక్కేలా బే పార్క్ లో పెద్దలు బేరం కుదిర్చారు. విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్లో ఋషికొండ దగ్గర బీచ్ కు అభిముఖంగా కొండపై ఎకో టూరిజం ప్రాజెక్టు పెడతామని ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 15 ఏళ్ల క్రిందట ముందుకొచ్చింది. ఎండాడ సర్వే నంబర్ 105లో వీరికి కొండపై 28 ఎకరాలు కేటాయించారు. 33 ఏళ్లకు లీజుకు తీసుకున్న ఈ భూమి విలువ ఎకరం 20 నుంచి 25 కోట్ల దాకా ఉంది. వాస్తవానికి అది రెవెన్యూకు చెందిన భూమి. పర్యాటక అభివృద్ధి సంస్థకు బదలాయించి ఆ సంస్థ ద్వారా బే పార్కుకు ఇచ్చారు. ఇది కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఉండడంతో నిర్మాణానికి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రావడం ఆలస్యమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. వందకు పైగా రూములు, విదేశీ హోటళ్లలో ఉండే ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మెడికల్ టూరిజం ప్రాజెక్ట్. యోగా, న్యాచురోపతి, ఆక్యుపంచర్, హైడ్రోథెరపీ ఇలా ప్రకృతి సిద్ధమైన వైద్యం అందించేలా ఈ రిసార్ట్ ని తీర్చిదిద్దారు. సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు దీన్ని దర్శించే భాగ్యం కూడా లభించదు. అంతా ఉన్నత వర్గాలకే పరిమితం. ఈ ప్రాజెక్టుపై బే పార్క్ వాటాదారులు ఇప్పటివరకు సుమారు 120 కోట్లు వెచ్చించారని అంచనా. విశాఖలో పరిపాలనా భవనాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆ మధ్య అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నివాసం కోసం అనువుగా ఉండే పలు భవంతులను జగన్ సతీమణి వైఎస్ భారతి స్వయంగా చూశారు. ఆమెకు బే పార్క్ బాగా నచ్చేసింది. పచ్చని కొండపై కట్టడం, ఎదురుగా సముద్రం, చుట్టూ సుందర ప్రకృతి, మెడికల్ థెరపీకి సంబంధించిన ఏర్పాట్ల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం నివాసం ఇందులోనే ఏర్పాటు చేయాలని దాదాపుగా ఫిక్స్ అయ్యారు. బే పార్క్ లోని కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయించాలని అప్పట్లోనే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం తర్వాత బే పార్క్ కథలో పరిణామాలు వేగంగా మారడం మొదలైంది. అధికార పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉండే విశాఖ జిల్లాకు చెందిన హెట్రోడ్రగ్స్ ఫార్మా కంపెనీ బే పార్క్ లో అధిక శాతం వాటాను చేజిక్కించుకుంది. ఈ మేరకు అధికార పెద్దల సమక్షంలో డీల్ జరిగి బే పార్క్ చేతులు మారినట్లు అప్పట్లోనే ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. పాత భాగస్వాముల మధ్య విభేదాలు ఉన్నట్టు, కోర్టులు, స్టేల వరకు అవి చేరుకోవడం వల్ల కూడా ఈ డీల్ సులువైనట్లు సమాచారం. డీల్ మేరకు బే పార్క్ నిర్వాహకులు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని హెట్రో తీర్చాలి. పాతవారికి కొత్త భాగస్వాములు లాభాల్లో 10% వాటా ఇవ్వాలి. హెట్రోకు నక్కపల్లిలో ఫార్మా కంపెనీ ఉంది.
ఆ కంపెనీ యాజమాన్యం అక్కడ చుట్టుపక్కల 109 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించింది. ఆ భూమిని బే పార్క్ పాత నిర్వాహకులకు కట్టబెట్టడం కూడా ఈ డీల్ లో భాగమే. నక్కపల్లిలో భూమిని ఎలియనేషన్ చేయాల్సిందిగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే హెటిరో దరఖాస్తు చేసుకుంది. దానిని అప్పుడు పక్కన పెట్టేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బే పార్క్ ఒప్పందం కూడా జరిగాక ఈ ఫైల్ ఆగమేఘాలపై కదిలింది. రెవెన్యూ అధికారులు ఆక్రమిత భూములను పరిశీలించారు. అక్కడి ప్రభుత్వ భూముల ధర పేర్కొంటూ ఎకరా 19 లక్షల చొప్పున కేటాయించవచ్చునని సిఫారసు చేస్తూ ఫైల్ సిద్ధం చేశారు. హెటిరో కోరింది 109 ఎకరాలు కాగా 81 ఎకరాలు ఇవ్వడానికి వీలుగా ఫైల్ తయారు చేశారు. హెటిరో భూదాహం పేరిట ఈ వ్యవహారాన్ని ఇటీవల ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. అయితే అక్కడ బే పార్క్ లో పెట్టుబడులకు ఇక్కడ ఈ భూములను తక్కువ ధరకు కేటాయించడానికి మధ్య లింక్ ఉందని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నం శాఖకు బే పార్క్ కొండ దిగువన 3.25 ఎకరాలను ల్యాబొరేటరీ నిర్మాణానికి కేటాయించారు. బే పార్క్ నిర్వాహకులు అందులో కొంత స్థలంలో రిసార్ట్ కు పైప్ లైన్లను వేసుకున్నారు. ఎన్ఐఓ అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏ ఒక్క అధికారి స్పందించలేదు. దాంతో ఎన్ఐఓ అక్కడ నిర్మాణం చేపట్టలేక చేతులెత్తేసింది.